మత సామరస్యానికి భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలిచే పండుగ అది. అక్కడ రొట్టె పట్టుకుంటే అన్ని పాపాలు హరించడంతో పాటు కోరిన కోరికలు ఫలిస్తాయనేది భక్తుల నమ్మకం. అందుకే విశ్వాసానికి నమ్మకానికి అనిర్వచనీయమైన భక్తి భావనకి కొంగు బంగారంగా మారింది ఆ దర్గా. వీరుల విజయ కథకు ఆ దర్గా నిలువుట అద్దమైంది. చారిత్రాత్మక అవశేషాలు విశేషాలకు సాక్ష్యమైంది. అది దేశ విదేశాల్లో విశిష్టత కలిగిన నెల్లూరు బారా షాహీద్ దర్గా. ఈ నెల 8, 9, 10 తేదీల్లో బారా షాహీద్ దర్గా ప్రాంగణంలో జరగబోయే రొట్టెల పండుగకు అన్ని ఏర్పాట్లు చకచక జరిగిపోతున్నాయి. ఆ పండుగపై ఛానల్ 9 మీకు అందిస్తున్న ప్రత్యేక కథనం. ప్రతి ఏటా నెల్లూరులో జరిగే రొట్టెల పండుగకు ఎంతో విశిష్టత ఉంది. ఇది ముస్లింల పండుగ అయినా సర్వ మతాల వారు సమిష్టిగా ఈ పండుగను జరుపుకుంటారు. ఇక్కడ రొట్టె మార్చుకున్నా పట్టుకున్నా కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. అంతేకాకుండా ఈ పండుగ వెనుక ఓ చారిత్రాత్మక కథనం కూడా దాగి ఉంది. ఆ విశేషాలేంటో చూద్దాం. దాదాపు 400 సంవత్సరాల క్రితం మహమ్మద్ ప్రవక్త అనుచరులు 12 భక్తి భావాలను ప్రజలకు బోధిస్తూ నెల్లూరు ప్రాంతానికి వచ్చారు. అప్పట్లో జరిగిన పవిత్ర యుద్ధంలో భాగంగా ఆ 12 వీర మరణం పొందారు. జిల్లాలోని కొడవలూరు మండలం గండవరంలో వీరి తలలు తెగిపడగా అక్కడి నుంచి దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెల్లూరు చెరువు ఒడ్డుకు ఈ 12 మొండాలు గుర్రాలపైనే చేరాయట. ఆ మొండాలను నెల్లూరు స్వర్ణాల చెరువు వద్ద సమాధి చేశారు. దీంతో పవిత్ర యుద్ధంలో వీరమరణం పొందిన వీరికి బారా షాహీదులుగా పేరు వచ్చింది. ఇది దర్గాస్థల చెప్పే చారిత్రక కథాంశం. అప్పట్లో తమిళనాడుకు చెందిన ఆర్కాట్ నవాబ్ భార్య అనారోగ్యంతో దీర్ఘకాలికంగా బాధపడుతూ ఉండేదట. ఆరోగ్యం బాగు కోసం దేశ వ్యాప్తంగా ఎంతో మంది వైద్యులను సంప్రదించినా రాణి ఆరోగ్యం మాత్రం కుదుట పడలేదు. ఆ సమయంలో రాణి కలలో ఈ బారా షాహీద్లు కనిపించి నెల్లూరు చెరువు ఒడ్డున తాము సమాధులైన విషయం తెలిపారట. వారికి దర్గా ఏర్పాటు చేయాలని ఆదేశించారట. దాంతో అనారోగ్యంతో బాధపడుతున్న ఆర్కాట్ నవాబ్ భార్యతో కలిసి బారా షాహీద్ల సమాధులైన ఈ ప్రాంతానికి వచ్చారు. బారా షాహీద్లకు గుర్తింపు కలిగేలా పెద్ద దర్గాను నిర్మించి అక్కడే ఓ రాత్రి నిద్ర కూడా చేశారు. దీంతో అప్పటి వరకు దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాణి ఆరోగ్యం కుదుట పడింది. అప్పటి వరకు పవిత్ర యుద్ధంలో తమ ప్రాణాలను కోల్పోయిన వీరు కోరిన కోరికలు తీర్చే బారా షాహీదులుగా పేరు ప్రఖ్యాతులు గాంచారు. అప్పట్లో ఆర్కాట్ నవాబు భార్య కోరిక తీర్చడంతో అక్కడి చెరువులో రొట్టెలు వదిలే సంప్రదాయాన్ని కూడా అప్పటినుంచే ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రతి సంవత్సరం మొహరం సందర్భంగా ఇక్కడ రొట్టెల పండుగ కులమతాలకు అతీతంగా భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తుంది. అప్పటినుంచి భక్తులు ఈ బారా షాహీదులను దర్శించి మొక్కులు మొక్కడం, మొక్కులు తీరగానే ప్రతి సంవత్సరం మొహరం మాసంలో జరిగే ఈ రొట్టెల పండుగ సమయంలో రొట్టెల రూపంలో మొక్కులు చెల్లించడం ఆనవాయితీగా మారింది. కోర్కెలు తీరని వారు గుర్తుగా ఈ దర్గా సమీపంలోని స్వర్ణాల చెరువులో రొట్టె వదిలి మొక్కు చెల్లిస్తారు. అలాగే కొత్తగా కోర్కెలు కోరుకునేవారు వాటిని అందుకుని తమ మనోవాంఛ తీరాలని మొక్కుకుంటారు. మొక్కిన వారి ఆకాంక్షలు తీరితే మరుసటి ఏడాది వచ్చి రొట్టెను వదులుతారు. ఇలా ఇక్కడి రొట్టెల పండుగ మన దేశంలోని ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, అనేక రాష్ట్రాలతో పాటు సౌదీ అరబ్ దేశాల్లో కూడా ప్రాచుర్యం సంతరించుకుంది. హిందూ, ముస్లిం, క్రైస్తవుల సఖ్యతకు చిహ్నంగా నిలిచే ఈ రొట్టెల పండుగ ఈ నెల 8 నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 8, 9, 10 తేదీలలో జరిగే ఈ పండుగ కోసం కలెక్టర్ చక్రధర్ బాబు, జిల్లా ఎస్పీ విజయరావు, ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ శ్రవంతి జయవర్ధన్, రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. రొట్టెల పండుగకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి రానుండడంతో వారి కోసం కార్పొరేషన్ ప్రత్యేక ఏర్పాట్లను చేస్తోంది. ఎమ్మెల్యే కోటమిరెడ్డి, నగరపాలక సంస్థ అధికారులు దర్గా వద్ద ఏర్పాట్లపై అధికారులతో సమీక్షిస్తున్నారు. దర్గాలోని బారా షాహీద్లను రంగులతో అందంగా తీర్చిదిద్దుతున్నారు. భక్తులు రొట్టెలు పట్టుకునే స్వర్ణాల చెరువు వద్ద ఘాట్ల ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా ప్రభావంతో 2 భక్తులకు ఈ పండుగ దూరమైంది. ఈసారి పెద్ద ఎత్తున రాష్ట్రమేగాక దేశ విదేశాల నుంచి కూడా భక్తులు బారా షాహీద్లను దర్శించుకునేందుకు దర్గాకు వచ్చే అవకాశం ఉండడంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. స్వర్ణాల చెరువు ఘాట్ల వద్ద తాత్కాలిక దుస్తులు మార్చుకునే గదులు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. క్రమ పద్ధతిలో భక్తులు దర్గాను దర్శించుకునేందుకు బారికేడ్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. దర్గా సమీపంలోని నెల్లూరు స్వర్ణాల చెరువు వద్ద స్త్రీ పురుషులకు వేర్వేరుగా బారికేడ్లు, పడవలతో గజ ఈతగాళ్లను, భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు.